నేడు పెరుగుతున్న కాలుష్య కారకాల నుండి మానవాళిని కాపాడుకోవాలంటే పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకుని కుటుంబంలో ప్రతి ఒక్కరూ మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని తుని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏలూరి బాలు పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా తుని ఆర్&బి గెస్ట్ హౌస్ ఆవరణలో హరిత వికాస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ బిజేవి ప్రసాద్ రాజు, ఫౌండేషన్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రారంభించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పచ్చ హరితవరణంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు చేపడుతున్నారని తెలియజేశారు. అదేవిధంగా హరిత వికాస్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బోడపాటి సతీష్, శ్రీను, షేక్ వాజా తదితరులు పాల్గొన్నారు. మేస్టర్ మేస్టర్ సార్ కొంచెం పక్క వచ్చండి సార్. సార్ బాగా వచ్చింది సార్. అందరికి నమస్కారం. ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే గారు ఆలోచన విధానం ప్రకారం ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం తుని పట్టణాన్ని, తుని నియోజకవర్గాన్ని పచ్చదనంతో ఉండేలాగా ప్రణాళికలు మన నాయుడు గారి సహకారంతో హరిత వికాస్ ఫౌండేషన్ వారి సహాయంతో నిర్ణయం తీసుకున్నారో ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ స్థానిక ఆర్&బి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న మైదానంలో సుమారు 220 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన పట్టణ కమిషనర్ గారు నేను ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఈ పచ్చదనం వల్ల సుందరంగానే పట్టణాన్ని తీర్చిదిద్దడంతో పాటు ఈ ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ కూడా పెరిగి ప్రజలకు కూడా ఉపయోగపడి మంచి జరుగుతుంది. ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయాన్ని కమిషనర్ గారు, నాయుడు గారు వాళ్ళని బృహస్కందాల మీద తీసుకుని వాళ్ళ ప్రణాళికలు సిద్ధం చేసుకుని దాని ప్రకారం వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. రానున్న ఒక సంవత్సరం లోపలనే దీని యొక్క రిజల్ట్ మనకు కనపడి తుని పట్టణం అంతా కదా సుందరంగా తీర్చిదిద్దడానికి నమ్మకంగా నేను కమిషనర్ గారి మీద నమ్మకంగా పెట్టుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు.